పిల్లలను ఆ సమయాలు సమయ సారిని అనుగుణంగా టీవీ ముందు కూర్చొని ఆ పాఠ్యాంశాలను వినేటట్లుగా ఈపాటికే పుస్తకాలను కూడా వారికి అందజేయడం జరిగింది. ఆ పుస్తకాలను చదువుకోవడం ద్వారా ఆ నోట్ పుస్తకాలను రాసుకోవడం ద్వారా పాఠ్యాంశాలను కొనసాగిస్తూ చదువును కొనసాగించేట్లుగా మీరందరూ తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మన గ్రామంలో సాయి శ్రీనివాస కేబుల్లో దూరదర్శన్ టీసీఆర్ ఛానల్ 25 26 నెంబర్లో వస్తున్నాయి. అదేవిధంగా సన్ డైరెక్ట్ కానీ ఎయిర్టెల్ కానీ ఇతర ఏ రకమైన నెట్వర్క్ ఉన్నప్పటికీ ఆ నెట్వర్క్లో ఈ ఛానళ్లను ప్రసారం చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నానికి అనుగుణంగా మీరు మీ పిల్లల్ని కూర్చోబెట్టాలని టీవీ దగ్గర కూర్చోబెట్టి పాఠాలు వినేటట్టు చూడాలని తెలియజేస్తున్నా. అదేవిధంగా విషయాల్లో సబ్జెక్టులో ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే పాఠశాల ఉపాధ్యాయులు 9 గంటల నుంచి 4 గంటల వరకు అందుబాటులో ఉంటాం. ఫోన్ ద్వారా నేరుగా వచ్చే అవకాశం లేదు కానీ ఫోన్ ద్వారా సంప్రదించి మీ పిల్లల యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీకు ప్రసారానికి సంబంధించి కానీ ఛానల్లో ఒక క్లారిటీ కానీ ఇతరత్ర ఏమైనా అంశాలు ఉన్నా కూడా ఉపాధ్యాయులకు తెలియజేయాలని గ్రామ సర్పంచ్ గారికి కానీ ఇతర ప్రజాప్రతినిధులకు తెలియజేసి వాటిని ఆ సౌకర్యాలను మెరుగుపరచుకోవడానికి కూడా మీరు చొరవ తీసుకోవాలని తెలియజేస్తూ మరి మీరందరూ మేము తెలియజేసిన ఈ అంశాలను ఫాలో అవుతూ మీ పిల్లల యొక్క చదువులను ఇంటి వద్దనే కొనసాగించాలని ఎప్పుడైతే ప్రభుత్వం మళ్ళీ పాఠశాల ప్రారంభించేంత వరకు ఇది కొనసాగుతుందని తెలియజేస్తూ మరి మీరందరూ ఈ విషయాలను చాలా ముఖ్యమైనదిగా తీసుకొని మమ్మల్ని ఫాలో కావాల్సిందిగా పాఠ్యాంశాలను ఫాలో అవ్వాల్సిందిగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఆ